హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. సో లాస్ట్ వీడియో ఎక్కడ ఆపానో, ఈ వీడియోని అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. సో చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, రేపల్లి చుట్టుపక్కల రెండు ఊళ్ళల్లో యశ్వంత్ రిలేటివ్స్ ఉంటారు, వచ్చినప్పుడల్లా కంపల్సరీ వెళ్తామని చెప్పి. సో ఫస్ట్ వెళ్తున్నాం మంత్రిపాలెం. మంత్రిపాలెం యశ్వంత్ వాళ్ళ పెద్ద మేనత్త వాళ్ళ ఊరు. యశ్వంత్కి ఇద్దరు మేనత్తలు అనమాట. మా మామయ్య గారు వాళ్ళు 8 brothers 2 sisters. సో పెద్ద మేనత్త వాళ్ళ మా వాళ్ళ హస్బెండ్ మామయ్య గారు ఉంటారు కదా యశ్వంత్కి, ఆయన వాళ్ళ పిల్లలిద్దరూ వైఫ్స్తో వాళ్ళ పిల్లలతో మంత్రిపాలెంలో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళ పెద్ద మేనత్త వాళ్ళ మామయ్య చనిపోయారనమాట. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటున్నారు. సో వచ్చినప్పుడల్లా కంపల్సరీ వెళ్ళొస్తాము. వాళ్ళ అత్తయ్య ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడల్లా వెళ్ళి ఆవిడ కనపడొచ్చేవాళ్ళం. ఆవిడ లాస్ట్కి చాలా సిక్ అయ్యారు. సో కంపల్సరీ వెళ్ళి కనపడొచ్చేవాళ్ళం, ఒక్క 1 hour అయినా 1/2 hour అయినా. బట్ ఇప్పుడు కూడా డెఫినెట్గా వచ్చినప్పుడల్లా, రేపటి నుంచి దగ్గరే కాబట్టి వచ్చినప్పుడల్లా కనిపించి వెళ్తూ ఉంటాము. సో యాక్చువల్లీ రిలేటివ్స్ అందరి పిల్లలు మాలాగానే అయితే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ లేకపోతే US లో ఉంటారు. సో అందరి ఇళ్లలో ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ ఇలా చిన్న ఊళ్ళల్లో మనకి ఐటీ కానీ జాబ్స్ కానీ బాగా యాక్సెసిబుల్గా ఉండవు కాబట్టి ఇద్దరిద్దరే మిగిలిపోయారు అందరి ఇళ్లలో. సో అందుకని డెఫినెట్గా వచ్చినప్పుడు కొంచెం సేపు అయినా వచ్చేళ్తాము, వాళ్ళు ఒంటిని పెడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ట్రిప్ ఎంత హెక్టిక్ అయినా బెంగళూరు వెళ్ళినాక రెస్ట్ తీసుకుంటాం, కానీ వచ్చినప్పుడు మాత్రం ఒక గంట పడుకుందాం మధ్యాహ్నం ఇలాంటివి అస్సలు పెట్టుకోము, అందరినీ మీట్ అయి వెళ్తాము. సో మంత్రిపాలెం వచ్చేసామండి. ఇది ఒక ఇల్లు, ఇక్కడ పక్క పక్కన ఇల్లే అనమాట. సో దానిలో వాళ్ళ మేనత్త వాళ్ళ పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఉంటారు. సో యశ్వంత్కి మామయ్యలు అవుతారు వాళ్ళు, నాకు పెద్దనాన్నలు పెద్దమ్మలు అవుతారనమాట. సో భలే అన్యోన్యంగా ఉంటారండి అన్న తమ్ములు, తోటికోటళ్ళు. నాకు చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా కూడా అనిపిస్తుంది. సో వాళ్ళ అత్తని కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు. లాస్ట్కి వాళ్ళు సిక్ అయ్యారని చెప్పాను కదా, వాళ్ళ అత్తయ్య మామయ్య ఇద్దరు. సో ఇద్దరు కోడళ్ళు చాలా బాగా చూసుకునేవాళ్ళు. నాకు చాలా రెస్పెక్ట్ వీళ్ళంటే. ఈయన ఫ్రెండ్స్ అది పాయింట్ ఫైవ్ నొక్కొచ్చాము. పాయింట్ ఫైవ్ వచ్చారు చిరంజీవి అని ఇంతపాటు ఇక్కడ తాడికొండ అబ్బాయి అంతే వదిలేస్తారు. నాతో పాటు ఇంజనీరింగ్ చేసి తర్వాత మేము ఇద్దరం ఒకటే కంపెనీలో చేసి మళ్ళీ బెంగళూరులో ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళం పెళ్లి దాకా. ఒకటే టైంకి పెళ్ళి అయింది మరి, ఫిబ్రవరిలో అయింది వాళ్ళది. వారం రెండు వారాలు తేడా అంతే, రెండు వారాల తేడాలో పెళ్ళి అయింది అనమాట ఇద్దరికి. ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయి నేను కూడా బాగా ఫ్రెండ్స్ అయిపోయాము. అన్నిటికీ కలవటం, ఇంకా ఏదైనా వాళ్ళ బర్త్డే లేకపోతే మేము వెళ్ళటం, మా బర్త్డే ఇంకెవరు చుట్టాలు ఉంటారు కదా మన వాళ్ళు ఎవరు. యువతలు కూర్చున్న మెరూన్ శారీ ఆవిడ చిన్న కోడలండి, అవతలు కూర్చున్న యెల్లో శారీ ఆవిడ పెద్ద కోడలు వీళ్ళ మేనత్తకి. సో ఈ ఇంట్లో ఇప్పుడు మేము కూర్చున్న ఇంట్లో ఈవిడ వీళ్ళ చిన్న కోడలు వాళ్ళు ఉంటారనమాట. సో ఆయన్ని బుల్లి మామయ్య అంటారు. సో బుల్లి మామయ్య అత్త అంటారు. తర్వాత పెద్ద ఆయన్నేమో సుబ్బారావు మామయ్య అత్త అంటారనమాట. సో వాళ్ళు అక్కడే పక్కన ఇందాక డోర్ ఎంట్రీ చూపించాను కదా, సో అక్కడ ఉంటారు. సో యశ్వంత్ వాళ్ళ మామయ్యలు ఇద్దరు ఏదో భోజనాలు ఉంటే అక్కడికి వెళ్ళారు. ఈ ఊర్లో వాళ్ళ ఓనీలు అంట రేపల్లిలోనే. సో ఆల్మోస్ట్ నాయనమ్మ ఇంటి దగ్గరికే వాళ్ళు భోజనానికి వెళ్ళారంట, మేము వచ్చేసరికి లేరు. సో ఇప్పుడే వచ్చారనమాట. వాళ్ళు కూడా వచ్చినాక అందరం కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకున్నాము. హ్యాపీ వెళ్దామా? నేను కూడా వస్తున్నా, నేను కూడా వస్తున్నా, ఇద్దరం ఉండాలి. పల్లెటూరులో ఏ ఇంటికి వచ్చినా సరే బయట చాలా మొక్కలు ఉంటాయి కదా. వీళ్ళకి యాక్చువల్లీ నాయనమ్మ గారు వాళ్ళ ఇంట్లో కంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట. బాగా పువ్వులు, అన్ని రకాల పువ్వులు, కాయగూరలు కూడా కాయిస్తూ ఉంటారు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఎక్కువ లేవు. లాస్ట్ టైం అయితే బెండకాయలు అవన్నీ చాలా చాలా తీసుకెళ్లాము. సో ఒక్కసారి మీకోసం వాళ్ళ గార్డెన్ కొంచెం చూపిస్తున్నాను.
సో స్టార్ట్ అయిపోయామండి, ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది. సో నాయనమ్మ వాళ్ళ ఇంటికి రేపల్లి వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసుకుని తర్వాత నల్లూరుపల్లెం కూడా ఒక విజిట్ చేసేసి ఇంకా తెనాలి వెళ్ళిపోవటమే. సో తెనాలి వెళ్ళేదాకా ఈ బ్లాగ్ అంతా షూట్ చేశాను. తెనాలి వెళ్ళినాక తెనాలిలో నా రొటీన్ ఎలా ఉంటుంది ఒక కంప్లీట్ డే కూడా చూపించాను మీకోసం, మా ఇన్లాస్ ప్లేస్లో రొటీన్ ఎలా ఉంటుందని చెప్పి. సో డెఫినెట్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. సో ఇక్కడికి వచ్చేసాము, నాయనమ్మ ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ యశ్వంత్ ఏమో పొద్దున్న పేపర్ చదువుకోలేదు కాబట్టి చదువుకుంటున్నారు. జ్యోతి ఎలా ఉంది? మా కొబ్బరి అన్నం కూర సూపర్ సూపరా? బాగుంది. బాగుందా? బాగుంది. బాబు తినేదా? బాబు నల్లూరుపల్లెం అంటే ఇప్పుడు మళ్ళీ నల్లూరుపల్లెం అంటే అది అయ్యాక తినాలంట, మళ్ళీ క్లాస్ అయ్యి మొదలయ్యేలోపు మళ్ళీ తినాలి వెళ్ళిపోవాలంట. తిను జ్యోతి అండి, ఇంటి పక్కన ఉంటుంది, నాయనమ్మ దగ్గర నైట్ పడుకుంటుంది అని చెప్పాను కదా. సో అత్తయ్య తనకు కూడా కొంచెం కొబ్బరి అన్నం కూర పెట్టారు. తర్వాత మేము భోజనాలు చేసేసి అత్తయ్య కొంచెం టాబ్లెట్స్ అవి సర్దేశారు నాయనమ్మకి. ఒక 10-15 డేస్ ఎన్ని రోజులు అత్తయ్య రావడానికి టైం పడుతుందో అన్ని డేస్కి అన్ని సర్ది పెట్టి నాయనమ్మ కరెక్ట్గా మెడిసిన్స్ అవి వస్తారనమాట. తర్వాత ఈ పప్పీ చూడండి, నిన్నటి నుంచి నేను రేపటి నుంచి వచ్చిన కాడి నుంచి నా ప్రాణం దాని చుట్టూనే కొట్టుకుంటుంది. సో యాక్చువల్లీ ఇలాంటి 6 పప్పీస్ని ఎవరో కారులో తీసుకొచ్చి వదిలేశారంట, మరి ఇంట్లో పుట్టినాయో ఏమైనాయో తెలీదు. 5 చనిపోయినాయి అంట. మా పాపం ఫుడ్ లేకో ఏంటో ప్రాబ్లం తెలీదు, ఇది ఒక్కటే ఉంది. కానీ ఎవ్వరు కనీసం మిగిలిన అన్నం కూడా ఇయ్యట్లేదండి, మీరు నమ్మరు. యాక్చువల్లీ పల్లెటూరులో దానికి ఫుడ్ దొరకట్లేదంటే అంటే ఏదో చెత్తబుట్టలోంచి అక్కడ ఇక్కడ ఏరుకుంటుంది, కానీ అసలు ఎవరు ఏమీ పెట్టట్లేదు, పాలు కానీ పెరుగు కానీ ఏమి. చాలా బాధ అనిపించింది నాకు వదిలేసి రావడానికి. నిజంగా చెప్తున్నాను, ఇది కనుక ఇక్కడ నా బెంగళూరు ప్లేస్ కానీ అలాంటిది అయితే నేను తీసుకొచ్చేసి పెంచుకునేదాన్ని. నాకు ఉంది 2nd పప్పీని అడాప్ట్ చేసుకోవాలని, బట్ ఇప్పుడు రైట్ టైం కాదు. కొంచెం లైఫ్లో కొన్ని కొన్ని జరుగుతున్నాయి కొన్ని మంత్స్లో, సో ప్రస్తుతానికి ఛాన్స్ తీసుకోవట్లేదు. కానీ బెంగళూరు అయితే డెఫినెట్గా తీసుకునేదాన్ని. ఇక్కడ కూడా నేను ఒక్కదాన్ని డెసిషన్ అయితే తీసుకునేదాన్ని, బట్ యశ్వంత్ కూడా మళ్ళీ తీసుకోవాలి, ఊళ్ళన్నీ తిప్పాలి, బెంగళూరు తీసుకెళ్ళాలి, ఇంకా అంతా వ్యాక్సినేషన్స్ అవన్నీ వేయించాలి. సో ప్రాక్టికల్లీ అయితే పాసిబుల్ కాదు, కానీ నిజంగా చాలా అంటే చాలా బాధేసింది. వదిలేసేసి వచ్చినాక తెనాల్లో 2 నైట్స్ అలా నిద్రపోలేకపోయాను అనమాట. అది ఎలా ఉందో, దానికి ఎవరైనా ఏమైనా పెడుతున్నారా లేదా అని. సో జ్యోతికి వాళ్ళకి చెప్పేసి వచ్చాను, ఫుడ్ పెట్టండి, కనీసం మీరు పెంచుకోకపోయినా పర్లేదని. మీరు కూడా నాకు తెలుసు, స్ట్రీట్ డాగ్స్ అంటే చాలామందికి పెడితే గేట్స్ దగ్గరే ఉంటాయి, వెళ్ళవు వెనక్కి అది ఇది అని చెప్పి చాలా ఉంటాయి, ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి కాదన్నాను. బట్ అట్లీస్ట్ మిగిలిపోయిన అన్నం పారే ఉండాలా పెట్టండి, అవి కూడా మనలాగా ప్రాణులు, మనకు చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి, మనం పని చేసుకోగలం, వండుకోగలం, తినగలం. అవి పాపం చాలా హెల్ప్లెస్, మనలాంటి వాళ్ళు మనకు ఆకలేసినట్టే వాటికి ఆకలేస్తాయి. సో మీకు ఏమాత్రం అలా పప్పీస్ కానీ డాగ్స్ కానీ హెల్ప్ చేయగలిగితే డెఫినెట్గా చేయండి. సో తర్వాత మాట్లాడుతూ నల్లూరుపాలెం వచ్చేస్తాం. నల్లూరుపాలెం అత్తయ్య కూడా వచ్చారనమాట. సో ఈ ఇల్లు మామయ్య గారు వాళ్ళు పెరిగిన ఇల్లు అనమాట. సో మామయ్య గారు డాడీ వాళ్ళది. సో వాళ్ళ 2 అన్నయ్య ఉండే వాళ్ళు ఇక్కడ, ఆయన చనిపోయారు. సో ఆయన వైఫ్ ఈవిడ, అత్తయ్య పక్కన కూర్చుని ఆవిడ రంగం అత్తయ్య అంటాం అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్ కూర్చుంది మామయ్య గారు వాళ్ళ అమ్మాయి అనమాట, ఓదిన. సో ఓదిన వాళ్ళ పిల్లలు, మనవరాళ్ళు వాళ్ళందరూ హైదరాబాద్లో ఉంటారనమాట. సో ఇప్పుడు అత్తయ్య కొంచెం బాగాలేదని చెప్పి ఓదిన ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ హ్యాపీ నాడిస్తున్నారు ఓదిన. ఇంకో బిస్కెట్ కావాలా? అంత ఇష్టమా బిస్కెట్? ఇదిగో ఇస్తాను. సో ఇక్కడ యశ్వంత్ పక్కన కూర్చుంది, నాకు ఇంకొక ఆడబడి చదువుతుందండి. యశ్వంత్ వాళ్ళ బాబాయ్ కూతురు, సో పింకీ అంటాం అనమాట. తను యుఎస్లో ఉంటుంది, తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అమ్మాయిలు యుఎస్లో ఉంటారు. సో ఇప్పుడు ఏదో పెళ్ళని చెప్పి పింకీ ఇండియాకి వచ్చింది. పింకీను వాళ్ళ పిల్లలు వచ్చారు, ఆయన రాలేదు ఈసారి. సో షార్ట్ ట్రిప్ అనమాట, మ్యారేజ్ కోసం వచ్చింది. సో ఊర్లోనే ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళ మమ్మీది కూడా, అంటే వీళ్ళ డాడీది ఎలాగో మా మామయ్య గారిది ఈ ఊరే కదా, కానీ వీళ్ళ మమ్మీది కూడా ఇదే ఊరు అనమాట. సో ఇందాక మా ఇల్లని చూపించాం కదా, దాని పక్కనే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు. సో పక్క పక్కన ఇల్లే అనమాట. సో వీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ ఇక్కడే ఉంటారు. హైదరాబాద్లో ఉంది యాక్చువల్లీ యశ్వంత్ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు, కానీ ఎక్కువ ఊర్లో ఉండటమే ప్రిఫర్ చేస్తారు. అండ్ యుఎస్కి వెళ్ళొస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ పిల్లల దగ్గరికి, మామయ్య అత్తయ్య దగ్గరికి ఇక్కడికి వచ్చాము. కొంతసేపు ఇక్కడ, చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేసాము. పిల్లలు హ్యాపీతో ఆడుకున్నారు.
మామయ్య వాళ్ళకి కబుర్లు చెప్పి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేసినాక తెనాలికి బయలుదేరిపోయామండి. యాక్చువల్లీ యశ్వంత్ వాళ్ళ చిన్న మేనత్తో ఒక ఆవిడ ఉంటారు నల్లూరు పాలెంలోనే, కానీ ఆవిడ ఇంటికి వెళ్ళటం అస్సలు కుదరలేదు. ఆవిడని చూడకుండానే బయలుదేరిపోయాము. యాక్చువల్లీ యశ్వంత్కి ఆస్ట్రాలజీ క్లాస్ ఉంది, ఆ క్లాస్ స్టార్ట్ అయ్యేలోపు తెనాలి వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసాము. కానీ వచ్చినాక 2 డేస్ యశ్వంత్ బాగా ఫీల్ అయ్యారు, ఊర్లోకి వెళ్ళి అత్తను చూడకుండా వచ్చాము అని. నాకు బాగా బాధ అనిపించింది. యాక్చువల్లీ ఎలాగోలా అత్తను ఒక 10 మినిట్స్ చూసి రావాల్సింది, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆన్ ద వే అటెండ్ అయ్యేవాడిని మీటింగ్, ఐ మీన్ క్లాస్ అన్నారు. బట్ ఎనీవేస్, అంటే ఆ బాండింగ్ చాలా ఎక్కువ యశ్వంత్కి రిలేటివ్స్తో. నేను అంతే, నా పర్సనాలిటీ కూడా అంతే. నాకు యశ్వంత్లో నచ్చేది అదే, చాలా ఇష్టం అందరూ అందరూ ఎంతసేపు చుట్టాలు కావాలి, అందరినీ మాట్లాడిస్తూ ఉండాలి, అందరు చుట్టుపక్కల ఉండాలి, అలా అనుకునే మనస్తత్వాలు అనమాట మావి. అందుకే యుఎస్లో కూడా ఎన్ని ఛాన్సెస్ వచ్చినా ఇద్దరం వెళ్ళలేదు. ఏదో ప్రాజెక్ట్ కంటే వెళ్ళొచ్చేస్తాం కాబట్టి ఇండియాలోనే సెటిల్ అవుదామని చెప్పి బాగా గట్టిగా నిర్ణయించుకున్నాము. సో ఎనీవేస్, ఇది నెక్స్ట్ డే అండి. సో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న రొటీన్ షూట్ చేస్తున్నాను ఈరోజు మీకోసం. యాక్చువల్లీ అ డే ఇన్ మై లైఫ్ అనుకోండి, రోజు రొటీన్ ఇలా ఏమి ఉండదు. సో అత్తయ్య స్టార్ట్ అయిపోయారు మార్నింగ్ 7:45, ఎందుకంటే అత్తయ్యకి బాపట్లలో ట్రైనింగ్ పడింది అనమాట. సో అందుకని ఎర్లీగా వెళ్ళిపోవాలి, 1.5 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి బాపట్ల. యాక్చువల్లీ అత్తయ్యని ఈ మండలంకి మాస్టర్ ట్రైనీగా వేశారంట. సో అత్తయ్య వెళ్ళి 2 డేస్ ట్రైనింగ్ తీసుకుని తర్వాత ఈ మండలంలో వాళ్ళందరికీ అత్తయ్య ట్రైనింగ్ ఇవ్వాలంట. సో నిన్నే చెప్పారనమాట, సో అందుకని చెప్పి అత్తయ్య వెళ్ళారు. ఈరోజు రేపు బాపట్ల వెళ్ళాలంట ట్రైనింగ్కి, ఆ తర్వాత మళ్ళీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాలంట. సో ఆవిడ స్కెడ్యూల్స్ ఇలాగే ఉంటాయి, రోజు ఒకలాగా ఉండదు. చెప్పాను కదా పేరుకే గవర్నమెంట్ జాబ్, చాలా హెక్టిక్గా ఉంటుంది. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే షీ డస్ ఎవ్రీథింగ్. యాక్చువల్లీ ఇంకా బాపట్ల వెళ్ళాలి కాబట్టి నేను టిఫిన్ చేస్తాను, నేను కర్రీ చేస్తానంటే వదిలేసి వెళ్ళిపోయారు. లేకపోతే ఇక్కడే ఆఫీస్కి వెళ్తే అలా వదిలేసి వెళ్ళరు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆఖరికి నేను లీవ్ అయినా సరే అత్తయ్య అన్నీ చేసి, అంటే ఇద్దరం కలిసి చేస్తాము, నేను హెల్ప్ చేస్తాను, కానీ నా మీద అసలు పని వదిలేసి వెళ్ళరు. ఆఖరికి రైస్ కూడా పెట్టి రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసే వెళ్తారనమాట. అక్కడ చేసుకుంటావు కదమ్మా పని, ఇక్కడ ఎందుకు నీకు పని ఎక్కువ అయిపోతుంది, నువ్వేం చేయకు నువ్వేం చేయకు అని చెప్పి వెళ్తారు. సో ఎనీవేస్ అత్తయ్య వెళ్ళిపోయారు. తర్వాత నేను కాఫీ కలుపుకుని వచ్చాను. యశ్వంత్ నేను పేపర్ చదువుతూ ఇక్కడ నేను కాఫీ తాగుతున్నాను, యశ్వంత్ చావ తాగుతున్నారు. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ రవ్వ ఉప్మా చేద్దాం అనుకున్నాను, అత్తయ్యని రవ్వ అడిగాను, బయట నాకు కనిపించేటట్టు పెట్టి కూడా వెళ్ళారు. కానీ యశ్వంత్కి ఇక్కడ తెనాల్లో మినపట్టు ఉప్మా చాలా ఇష్టం అండి. మనకి పెసరట్టు ఉప్మా లాగా మినపట్టు ఉప్మా విత్ చట్నీ దొరుకుతుంది ఇక్కడ. సో తెనాలి వచ్చిన టైంలో 4 డేస్ ఉండనివ్వండి, 1 వీక్ ఉండనివ్వండి, వెళ్ళేలోపు ఒక్కరోజు ఆ టిఫిన్ పడాల్సిందే. సో మేము వచ్చినప్పుడు అత్తయ్య స్కెడ్యూల్ ఎప్పుడన్నా ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయే స్కెడ్యూల్ ఉంటే అమ్మ అమ్మ నేను టిఫిన్ తెచ్చుకుంటా, నాకు మినపట్టు ఉప్మా కావాలి అని అడుగుతారు. సో ఈరోజు నేను ఉప్మా చేద్దామని ఫిక్స్ అయ్యాను, కానీ అది కావాల్సిందేనంట బయట నుంచి. ఇంకా మామయ్య కూడా అన్నారు సరే అమ్మ తీసుకొచ్చేస్తాను ముగ్గురికి, నువ్వు వేరే పని చేసుకోని. సో మా ఇద్దరివి బట్టలు ఉన్నాయండి, సో బట్టలు మిషన్ వేస్తున్నాను ఇక్కడ. 2 డేస్కి ఒకసారి మిషన్ వేస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు. సో మిషన్ వేస్తున్నాను. బట్టలు మిషన్ వేసేసినాక నేను కిచెన్లోకి వచ్చేసానండి. ఇక్కడ ఆనియన్ కట్ చేస్తున్నాను, చెప్పాను కదా కర్రీ ఉండాలని చెప్పి. సో ఎగ్ బుర్జి చేద్దాం అనుకుంటున్నానండి నాకు, మామయ్యకి, యశ్వంత్కి. యాక్చువల్లీ అత్తయ్య ఎగ్ తినరు. సో అత్తయ్య ఎప్పుడన్నా లంచ్కి వచ్చే, ఇక్కడ ఆఫీస్కి వెళ్తే లంచ్కి వస్తారనమాట కొంతసేపు మధ్యాహ్నం. సో లంచ్కి వచ్చేటట్టు అయితే ఎగ్ లాంటిది వండను, ఎందుకంటే అత్తయ్య తినరు కాబట్టి. కానీ ఈరోజు అత్తయ్య బాపట్ల వెళ్ళారు, ఈవినింగ్ కూడా వచ్చేసరికి లేట్ అవుతుంది. మా ముగ్గురికి, నాకు మామయ్యకి, యశ్వంత్కి ఎగ్ చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఎగ్ పొరుట్
చేస్తున్నాను క్విక్ గా కూడా అయిపోతుంది నాకు యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఈ లోపు తొందర తొందరగా పనులు చేసి క్లీనింగ్ చేసి స్నానం కూడా చేయాలి సో వేరే పూజ చేసుకోవటం అంతా అయిపోయింది పనమ్మాయి వచ్చేసి పని చేసి వెళ్ళింది సో వేరే పనులన్నీ అయిపోయినాయి వేరే ఏమీ లేదు జస్ట్ వంట చేసేయటం కిచెన్ పైపైన క్లీన్ చేయటం అంతే సో వేరే పనులు ఏమీ లేవు చెప్పాను కదా అత్తే నాకేం పనులు చెప్పారని చెప్పి సో ఇది కూడా 100 సార్లు చెప్పారనమాట ఏదన్నా సింపుల్గా చేయమ్మా ఒక్కటే కర్రీ చేయమ్మా ఎక్కువ చేయకు అని చెప్పేసి వెళ్ళారనమాట సో ఇక్కడ ఉల్లిపాయ కొంచెం వేయించుతున్న టైంలో మామయ్య తీసుకొచ్చారు టిఫిన్ సో మామయ్య ఈలోపే నేను వచ్చేలోపే మామయ్య తినేసారనమాట తినేసి బయటకు వెళ్ళాలంట ఎక్కడికో సో వెళ్ళారు మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళారు ఏమన్నా కావాలని అడిగారు టొమాటోలు తీసుకురమ్మన్నాను కొంచెం కుదిరితే మధ్యాహ్నం రసం పెడతామని చెప్పి సో ఈలోపు మీరు కూడా తినేయండి అమ్మా దోశలు ఆరిపోతాయి వేడివేడిగా తినేసి తర్వాత పని చేసుకోవచ్చు అన్నారు సో నేను యశ్వంత్ ఇక్కడ కూర్చొని తింటున్నాము తర్వాత బియ్యం రోజు బియ్యం పోసుకుంటున్నారు ఫోన్ అయిపోయినాక వచ్చి తింటున్నారు సీనియర్ అని వేసారేమో అంటే ఏం తగలట అవకుండా నాలుగు సబ్జెక్ట్ నవ్వచ్చు సరే బ్రేక్ఫాస్ట్ చేసేసినాక తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసానండి ఇందాక కర్రీ కట్టేసి వెళ్ళాను మళ్ళీ ఉల్లిపాయ మాడిపోతుందని చెప్పి సో స్టవ్ ఆన్ చేసి కొంచెం సేపు ఉల్లిపాయ వేయించి ఉప్పు కారం వేశాను తర్వాత కొంచెం వేగినాక ఎగ్స్ కూడా కొట్టేశాను సో యాక్చువల్లీ అత్తయ్య ఏదో ఆఫీస్ కబుర్లు అవి చెప్తుంటే రాత్రి నాకు బాగా నవ్వొచ్చింది అనమాట సో అదే యశ్వంత్కి చెప్తున్నాను ఇందాక చాలా నవ్వుకున్నాం తర్వాత అయిపోయింది కూర పని అయిపోయింది రైస్ పెట్టేశాను కుక్కర్ ఆన్ చేసేసాను డన్ అయిపోయింది అంతా సో ఇక్కడ కిచెన్ కొంచెం టైడీ అప్ చేసేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను అనమాట యాక్చువల్లీ మీటింగ్ ఉందని చెప్పాను కదా సో స్నానం చేసేసి ముందు మీటింగ్ అటెండ్ అయిపోతాను ఆ తర్వాత ఈలోపు మిషన్ అయిపోతే బట్టలు ఆరేస్తాము Second, that is there is, you know, IBNR. IBNR, I'll go slightly technical here. IBNR means incurred but not yet reported. So okay. Let's say, right now, మీటింగ్ అయిపోయిందండి 1 అవర్ పట్టింది మీటింగ్ ఇంకా చాలా వర్క్ ఉంది కానీ మధ్యలో వచ్చాను ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాం నేను యశ్వంత్ కలిపి సో ఇలాంటి వాటికి చాలా హెల్ప్ చేస్తారు యశ్వంత్ సో స్పెషలీ ఇక్కడ పైకి వెళ్ళి ఆరేయాలి తీసుకురావాలి సో తనే ఆరేసి వస్తారు ఒక్కొక్కసారి నాకు కుదిరితే ఇద్దరం వెళ్తాము సో పైకి వెళ్తున్నాము యాజ్ యూజువల్ మా హ్యాపీగాడు మా వెనకాల వెనకాలే వస్తున్నాడు చూసారు కదా ఎండ బాగా ఉంది మేము బట్టలారేసరికి టైం అరౌండ్ 11:30 అయింది సో బాగా అంటే బాగా ఉంది మీకు కనపడుతూ ఉంటుంది వీడియోలో హ్యాపీగా అయితే వెళ్ళి ట్యాంక్ కింద కూర్చున్నాడు చల్లగా ఉంటుందని సో అంత ఎండ ఉంది 1 అవర్లో బట్టలు చక్కగా ఆరిపోయినాయి అనమాట సో ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాం ఇద్దరం కలిసి సో బట్టలు ఆరేసి కిందకి వెళ్ళినాక ఎవరి వర్క్లు వాళ్ళు చేసుకుంటామన్నమాట సో యశ్వంత్ ఇక్కడ క్లిప్స్ పెట్టేస్తున్నారు యశ్వంత్ ఏ పని చేసినా నీట్గా చేస్తారనమాట అస్సలు హడావిడి ఉండదు స్లోగా దాన్ని నీట్గా పెట్టి నీట్గా ఇచ్చేస్తారు బట్టలు మడత పెట్టడం కూడా అంతే మనకి ఫాస్ట్గా పనులు చేస్తే వాళ్ళకి బీపీ వస్తుంది కానీ చాలా క్లీన్గా నీట్గా చేస్తారు హడావిడి లేకుండా ఏ పనైనా సో తర్వాత కిందకు వచ్చేసి కొద్దిగా కాఫీ కలుపుకున్నానండి కాఫీ కలుపుకుని టిఫిన్ తర్వాత ఇక్కడ కాఫీ తీసుకుని వెళ్తాను ఆఫీస్లో ఏమో ఆఫీస్ అబ్బాయి ఇస్తాడు అలవాటు కదా సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు నేనే కలుపుకుని వెళ్తాను యాక్చువల్లీ మామయ్య గారు ఉంటే నేను మామయ్య ఇద్దరం తాగుతాం ఈ టైంకి మామయ్య కూడా కల్పిస్తాను కానీ చెప్పాను కదా మామయ్య బయటకు వెళ్ళారు లంచ్ టైంకే వస్తారు సో యాక్చువల్లీ ఇది
నేను వర్క్ చేసేది పక్కన ఇల్లు అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను పక్కనే ఇల్లో ఎందుకుంటున్నామో చెప్తానని చెప్పి. యాక్చువల్లీ కోవిడ్ టైంలో వచ్చినప్పుడు అత్తయ్య వాళ్ళది 2-bedroom చిన్న హౌస్ అనమాట. సో సరిపోయేది కాదు, అదే టైంకి నాయనమ్మకి బాగాలేదు. సో నాయనమ్మ కూడా వచ్చింది, నాయనమ్మ కూడా ఒక రూమ్ ఇచ్చాం. మాకేమో వర్క్కి చాలా ఇబ్బంది అయ్యేది ఆ టైంలో, మీటింగ్స్ అవన్నీ ఒకే రూమ్లో అటెండ్ అవ్వలేము. సో పక్కనే ఇల్లు అప్పుడు అద్దెకు ఉంది, లక్కీగా జస్ట్ పక్కదే అనమాట, డోర్ పక్కన డోరు. సో అందుకని చెప్పి అది అద్దెకు తీసుకున్నాము. సో అక్కడ ఆఫీస్ టేబుల్ అది వేసుకున్నాము, ఒక రూమ్లో ఏసీ పెట్టుకున్నాం. సో మేము పడుకోవడానికి వర్క్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తాము. డే అంతా మామూలుగా ఫుడ్ ఇదంతా అత్తయ్య వాళ్ళతో ఇక్కడ అత్తయ్య ఇంట్లోనే స్పెండ్ చేస్తాం అన్నమాట. సో తర్వాత ఈవినింగ్ దాకా వర్క్ చేసుకున్నాం, అత్తయ్య లేట్గా వచ్చారు. తర్వాత నిన్న నల్లూరుపాలెం వెళ్ళాము పింకీ వాళ్ళ పిల్లలని చెప్పాను కదా, సో ఆ మామయ్య గారు వాళ్ళు వచ్చారనమాట. సో పిల్లలు చెప్పాను కదా చిచ్చర్ పిడుగులు అని చెప్పి. సో ఇక్కడ యోగా అవన్నీ నేర్పిస్తున్నారనమాట, యశ్వంత్కి నేర్పిస్తున్నారు, యశ్వంత్ వాళ్ళకి నేర్పిస్తున్నారు. సో భలే సందడి సందడి చేశారు. పడుకోండి పడుకోండి. ఎలా పడుకుంది హ్యాపీ? కాలు అలా పెట్టింది, అలా పెట్టింది. సో పిల్లలు చాలా బాగా ఆడుకున్నారండి హ్యాపీతో. ఫస్ట్ టైం మేము అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం భయపడ్డారు, కానీ ఈ టైంకి బాగా అలవాటు అయిపోయాడు. సో బాగా ఆడుకున్నారు. తర్వాత వాళ్ళు వచ్చేసరికి డిన్నర్ టైం అయింది కాబట్టి చికెన్ బిర్యానీ ఇవన్నీ గౌతమ్ గ్రాండ్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ, సో అక్కడి నుంచి ఆర్డర్ చేసాము. అందరం కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేసాము. సో ఇంకా వాళ్ళు అబౌట్ టు లీవ్ అనమాట. నైట్ టైం అరౌండ్ 11:00 అయింది, ఇంకా బయలుదేరుతాము, మళ్ళీ ఊరు దాకా వెళ్ళాలి కదా అన్నారు. సో అదండి ఈరోజు వీడియో. చాలా చాలా ఆస్పెక్ట్స్ కవర్ చేయడానికి ట్రై చేశాను, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో రేపే కలుస్తాను. అండ్ రేపు మోస్ట్ అవేటెడ్ వీడియో, మీరు ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ రేపు వస్తుంది. సో చూస్తూ ఉండండి, అప్పటిదాకా హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, హాయిగా ఉండండి. టేక్ కేర్ అండి, బాయ్.